గజానన మహారాజు వారి దివ్య చరితామృతము రెండవ అధ్యాయము మొదటి అధ్యాయములో వెంకట్లాల్ నమస్కారము చేయబోగా గజానన స్వామి వారికి చిక్కక పరిగెత్తిపోయిన విషయము తెలుపబడినది అప్పటి నుండి వెంకట్లాల్ గజానని సేవించు భాగ్యము నాకు లేకపోయే గదా అని చింతిస్తూ ఉన్నారు అన్నపానములందు ఆసక్తి లేనివాడై నిరంతరము మనస్సులో గజాననునే స్మరిస్తూ ఉన్నాడు తన విచారమును ఎవ్వరితోనూ బహిర్గతం చేయకుండెను చివరకు తన తండ్రితో అయినా సరే తన మనస్సులో ఉన్న విషయమును చెప్పినవాడు కాడు గజాననుని నిమిత్తము షేగాం గ్రామం అంతా వెతికారు కానీ ఆయన జాడ తెలియలేదు వెంకట్లాల్ తండ్రి భవానీరామ్ వెంకట్లాల్ ముఖవైఖరి చూసి అతనితో కుమారా నీ ముఖము కళావిహీనమగుతూ ఉన్నది ఏదో చింతాక్రాంతుడు వలె కనపడుతూ ఉన్నావు శరీరమందు ఆరోగ్యము తగ్గినా ఏమైనా కోరిక కలదా మనకు ఏ విషయంలోనూ లోపము లేదు కదా నీవిట్లు ఎందుకున్నావు కారణమేమిటి అని గుచ్చి గుచ్చి అడిగినను వెంకట్లాల్ ఏమీ సమాధానం చెప్పలేదు కానీ తనకు పరిచయుడును తన గృహానికి సమీపమున ఉన్న రామాజీ పంత్ అను సజ్జనునితో మాత్రము గజానుని విషయము మాత్రము చెప్పగా అతను నీవు చాలా ధన్యుడవు నీవు చెప్పిన లక్షణములను పట్టి చూడగా అతను ఒక గొప్ప యోగి అయి ఉండునని నాకు అనిపిస్తూ ఉన్నది వారిని తిరిగి నీవు చూసినచో నాకును వారి దర్శనమగునట్టు చేయమని అడిగను ఇట్లు నాలుగు రోజులు గడిచెను వెంకట్లాల్ మాత్రము గజానను క్షణమైనను మరిచినవాడు కాదు ఇట్లుండగా గోవిందభువ అను హరిదాసు దైవయోగమున షేగాం గ్రామము వచ్చుటకు తటస్థించెను అతడు వర్హాడ్ ప్రాంతములో హరికీర్తన చేయుటయందు గొప్ప ప్రఖ్యాతి కలవాడు షేగాం గ్రామస్థులచే ఆ గ్రామమందలి శివాలయములో గోవిందభువ హరికీర్తన జరుపుటకు నిత్యయింపబడెను జనులందరూ తండోపతండములుగా వారి కీర్తన వినుటకు వెలుచూ ఉన్నారు వెంకట్లాల్ కూడా హరికీర్తన వినుటకు పోవుచుండెను మార్గమధ్యమున పీతాంబరుడను పద్మశాలి వెంకట్లాల్తో కలిసెను వారిద్దరూ గజానుని విషయమే ఇష్టాగోష్ఠిగా చెప్పుకుంటూ శివాలయము సమీపించిరి అదే సమయానికి శివాలయం బయట ఒక అరుగు మీద చెట్టు నీడలో శ్రీ గజానన స్వామి కూర్చొని ఉండుట చూశారు హరికథ వారికి పట్టలేదు లోబియగువాడు ఒక ధనరాశిని చూసినప్పుడు సర్వము మరచి దానివద్దకే పోవు రీతిలో వారిద్దరూ గజానుని వద్దకే పోయిరి గజానునిని సమీపించి వినయముతో నమస్కరించి స్వామి తమకేమైనాను తినుటకు ఆహారము తేవలనా అని ప్రశ్నించిరి వారి మాటలు విని గజాననుడు మీ కట్టి సంకల్పం ఉన్నచో సమీపమునందలి గృహము నుండి రొట్టె దానికి తగిన అనుపానము తీసుకొని వచ్చినా తేవచ్చును అన్నారు వెంకట్లాల్ సమీపమునందున్న గృహము నుండి రొట్టెలను అనుపానముతో సహా తీసుకొని రాగా సమర్థులవారు దానిని తింటూ పీతాంబరునితో నీవు ఈ సొరకాయ బుర్ర తీసుకొని పక్కనున్న వాగులోని నీరు నాకు తాగుటకు తెమ్ము అనిరి ఆ మాట విని పీతాంబరుడు స్వామి ఆ వాగులో ఈ సొరకాయ బుర్రమునిగి అన్ని నీళ్లు లేవు అంతేకాక ఆ నీరు పశువులచే తొక్కబడి కల్మషముగా ఉన్నది మీకవసరమైనచో మరొక చోట నుండి మంచి నీరు తెచ్చేదను అనగా సమర్థులవారు లేదు అలా చేయవద్దు ఆ వాగులోని నీరునే తెమ్ము దోసిలితో ఎత్తి మాత్రము నా కమండలములో పోయొద్దు అని చెప్పారు పీతాంబరుడు సరే అని వారి కమండలము తీసుకొని సమీపమున ఉన్న వాగుకు వెళ్ళగా అచ్చట అరికాలు తడిసేంత మాత్రమే నీరుండెను పీతాంబరునకు ఏమీ తోచలేదు చేతితో ఎత్తిపోయొద్దని వారు చెప్పిరు కదా అని ఏమి చేస్తాను అని విచారిస్తూ కమండలమును ఆ వాగులో పెట్టగా ఎక్కడ పెట్టినా అక్కడ అది మునిగి దాని నిండా నిర్మలమైన జలము వచ్చి చేరుతూ ఉన్నది అతడు ఆశ్చర్యచకితుడై ఆ ఉదకమును తీసుకొని సమర్థుల వారికివ్వగా వారు తృప్తిగా తాగిరి అటు పిమ్మట గజాననుల వారు వెంకట్లాలతో నీ జేబిలో ఒక్కలున్నవి కదా ఒకటి పగలగొట్టి ముక్కలు చేసి నాకివ్వు అన్నారు వెంకట్లాల్ వెంటనే తన జేబిలోనున్న ఒక్కను పగలగొట్టి దానితో పాటు ఆ కాలములో వ్యవహారములు ఉన్న రెండు రాగి నాణెములను సమర్థుల ఇవ్వగా అది చూసి సమర్థుల వారు ఇట్లనిరి ఓరి పైసలతో మాకేమి పని నీ వ్యవహారము కట్టిపెట్టుము పైసలతో మీకు అవసరం కానీ మాకు కాదు భక్తి అనే నాణ్యమునే మేము పేక్షించదము అట్టి భక్తి నీకు కలదు కనుకనే నన్ను నీవు తిరిగి చూడగలిగితివి మంచిది మీరు వెళ్ళి హరికథను వినుడు పొండు అనిరి స్వామివారు వేప చెట్టు కిందనే కూర్చొని ఉండిరి పీతాంబరుడు వెంకట్లాల్ కలిసి హరికీర్తన వినుటకు శివాలయములోనికి వెళ్ళిరి కీర్తన ప్రారంభమయ్యను గోవిందుబువ శ్రీమద్ మందలి ఏకాదశ స్కందములోని హంసగీతలను పురస్కరించుకొని ఉపన్యసిస్తూ హంసగీతలందలి ఒక శ్లోకమును సగం పఠించి పై అర్ధ శ్లోకము స్ఫురించక తడుముకుంటూ ఉన్నాడు శివాలయం బయట ఉన్న గజాననుడు ఆ అర్ధ శ్లోకమును స్పష్టముగా ఉచ్చరించెను హరిదాసు అది విన్నారు భాగవతమందలి హంసగీతలోని ఈ శ్లోకమును ఎవరు పఠించిరి వారిని మందిరంలోనికి తీసుకొని రండు వారెవరో మహానుభావుడై ఉండవచ్చును అని అనగా వెంకట్లాల్ ఇంకా కొంతమంది సభకు వచ్చిన వారు గజానుని సమీపించి లోపలికి దయచేయుడు అని ప్రార్థించిరి కానీ సమర్థుల వారు ఏమీ బదులు చెప్పలేదు అప్పుడు గోవింద్ స్వయముగా గజానుని సమీపించి చేతులు జోడించి వారితో స్వామి మందిరంలోనికి దయచేయండి మీరు సాక్షాత్తు శంకరులు మీరు బయట కూర్చుండుట ధర్మము కాదు మీ బోటి వారు లేని మందిరము గృహముగా ఎంచబడును నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యమాచరించి తిని కాననే నేటికి మీ దర్శనం మీ దర్శనముచే ఇంత పర్యంతము నేను చేసిన హరికీర్తన ఫలసిద్ధినొందినని భావించిచుని మీరు లోనికి దయచేయుడు అని పలికెను సమర్థులవారు గోవిందుభువ మాటలు విని అతనితో ఓ హరిదాస మనము ఏమి చెప్పేదేమో దానిని ఆచరణలో ఉంచుటొనుట మన ధర్మము నీవింత పర్యంతము ఆత్మ సర్వ వ్యాపకము ఆత్మలేని చోటు లేదని ఉపన్యాసం చెప్పావు ఇప్పుడు నీ మాటలు అందుకు విపరీతముగా కనిపిస్తూ ఉన్నవి నేను ఆత్మస్వరూపుడనై అచటలేనా ఇట్టి సంకుచిత బుద్ధిని విడనాడుము నీ హరికీర్తనము పొట్టపోసుకొనుటకు గాని ద్రవ్యార్జనమునకు గాని ఉద్దేశించబడలేదు కాన నీవు జీవితమును సార్థకము చేసుకొనుము నేనిక్కడ ఉండియే నీ కీర్తన వింటాను అని చెప్పి ఊరుకుండెను వారి మాటలు విని ఆ గోవింద్భువ శివాలయం ప్రవేశించి మీ ఈ షేగాం గ్రామమునకు నేడు మీ భాగ్యముచే ఒక అమూల్యమైన రత్నము లభించెను మీరు శ్రద్ధతో దానిని రక్షించుకోండి ఇది వెనుకటి శేగం కాదు పాండురంగడే మనుష్య రూపము ధరించి ఈ గ్రామానికి వచ్చారు కనుక ఇది పండరీపురమని అని తలచండి వీరి వాక్యమును వేదవాక్యముగా గౌరవించి వీరిని సేవించి మీరు కృతార్థులు కండని సభలో అందరికీ చెప్పారు హరికథ సమాప్తం అందరూ వారి వారి గృహాలకు వెళ్ళిరి వెంకట్లాల్ ఆనందభరితుడై తన ఇంటికి వెళ్ళి గజానుని విషయము తండ్రికి చెప్పగా భవానీరామ్ అతడును సజ్జనుడే కాన గజానన స్వామిని తన ఇంటికి ఆహ్వానించి పూజించదలచెను వెంకట్లాలకు నాలుగు రోజుల తర్వాత మాణిక్ చౌక్ అను స్థలమున గజానన మహారాజు కనిపించారు అది సాయంకాల సమయము పశువులు పొలము నుండి ఇంటికి వస్తూ గజానునిని చూసి ఆయన చుట్టూరా నిలబడెను అప్పుడు గోకులములో గోవుల మధ్య ఉన్న కృష్ణుడా అని గజాననుడు అచటి వారి అందరికీ అనిపించారు వెంకట్లాల్ సాదరముగా గజానన స్వామిని వెంట తీసుకొని ఇంటికి వచ్చాడు గజాననుని చూసి భవానీరామ్ ఆనందభరితుడై వారికి సాష్టాంగముగా నమస్కరించి వారిని ఒక పీట మీద కూర్చుండబెట్టెను స్వామి ప్రదోషకాలమున సాక్షాత్తు శంకరుని వలె మీరు మా ఇంటికి దయచేసిరి ఏమైనా ఆహారము మీకు సమర్పించదలచితిని మీ ఆజ్ఞ అనెను మారేడు దళములు తెచ్చి సమర్థుల వారి మస్తకంపై ఉంచెను ఇప్పుడు వంట చేయిద్దామంటే కాలం అతిక్రమించును ప్రదోషకాలము దాటిపోవును మనం ఆలస్యం చేసినా ఈ మహానుభావుడు ఉపవాసం ఉండియే పోవునేమోనని శంకించి భవానీరామ్ ఆలస్యం చేయక మధ్యాహ్నం తయారు చేయబడిన పూరీలను కొన్నింటినీ ఒక పల్లెములో ఉంచి సమర్థుల వారి ముందుంచెను వారి మెడలో పుష్పహారం ఉంచి సుగంధ ద్రవ్యములతో పూజించెను సమర్థుల వారు వారు ఇచ్చిన పదార్థములను ప్రేమతో భుజించిరి రెండవ రోజు గ్రామములోని స్త్రీ పురుషులందరూ అత్యుత్సాహముతో గజానన స్వామికి ఉష్ణోదకముతో అష్టోత్తర శత కలశములతో మంగళ స్నానము గావించిరి ఆయనకు పీతాంబరమును ధరింపజేసి సుగంధ పరిమళ గంధము పూసి అనేక పుష్పమాలలతో అలంకరించి వారిని పూజించిరి నానావిధ పక్వాన్నములు తెచ్చి వారికి నివేదించిరి భక్తులు తెచ్చిన పదార్థములను వారు తృప్తిగా భుజించిరి ఆ రోజు శివునకు ప్రియమైన సోమవారముగా తటస్థించను అందరూ పూజించిరి కానీ వెంకట్లాల్కు దగ్గర జ్ఞాతి అయిన ఇచ్చారామను వానికి మాత్రము గజాననుని స్వయముగా పూజించు భాగ్యము ఆ కాలమున ఘటించకపోయెను అతడు తనలో ఈరోజు సోమవారము నేను సాయంకాలం వరకు ఉపవసించి స్వామి స్వామివారిని నా ఇంటికి స్వయముగా ఆహ్వానించి వారిని భుజింపచేసి నేను పాలన చేసేదగాక అని నిశ్చయించుకొని సూర్యాస్తమయమున స్నానమునర్చి పూజా ద్రవ్యములను సమకూర్చుకొని గజాననుల వారిని సమీపించి స్వామి మీరు మధ్యాహ్నము భుజించినను ఈరోజు సోమవారము కనుక తమరు నాయందు దయవుంచి మా ఇంట కూడాను ఏ కొంచెమైనా ఆహారం తీసుకొని నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు గజాననుడు కూడా అందులకు అంగీకరించను ఇచ్చారాం గజాననుని తీసుకొని వచ్చి ఉత్తమాసనమున కూర్చుండబెట్టి ఎన్నో రకాల పక్వాన్నములు ఎన్నో రకముల శాఖములు పచ్చళ్ళు మొదలుగా గల భక్ష్య భోజ్యములను గజానుని సమక్షమునకు తెచ్చిపెట్టి నివేదించెను అప్పుడు తన జీవాత్మతో ఓ జీవ నీవు అన్నం అన్నమని పలవరిస్తుంటావు కదా ఇప్పుడు సంశయించక అందరూ చూస్తూ ఉండగా ఇది అంతా నిశ్శేషముగా తిను తిను అంటూ ఆ పెట్టిన ఆహారం అంతయు నోట కుక్కుకొని భుజించెను సత్పురుషులను ఎవ్వరూ అధికముగా భుజించమని నిర్బంధించుట తగదు అని శ్రోతలకు తెలియజేస్తూ ఉన్నారు గజానన స్వామివారు తినిన యావత్ పదార్థమంతయు జీర్ణము చేసుకోగల శక్తి గలవారై ఉండి కూడా వెంటనే ఆ పదార్థం అంతయు కక్కివేసిరి మహాత్ముల ఆచరణములను బట్టి మనము కొన్ని ధర్మములను గ్రహించదగును పూర్వము సమర్థ రామదాసు స్వామివారు ఒక సమయమున క్షీరాన్నమును భక్తులు సమర్పించగా వారు రుచికరములైన ఆహారములను సాధువు తినగోరుట ధర్మ విరుద్ధమని లోకమును రక్షింపదలచి ఆ క్షీరాన్నమంతయు తినుటయే కాక తిని కక్కివేయబడిన దానిని కూడా తిరిగి చేతికి తీసుకొని ఓ జీవమా తిను నీ కోరిక తీర్చుకో అని పలికెనని వారి చరిత్రలో కలదు అనగా సత్పురుషులు భోగ వాసనలను పూర్తిగా నశింపచేయుట కొరకు ఇట్లు చమత్కారములు చేసెదరు దీనిని బట్టి సాధకులెవ్వరను అధికముగా భుజించరాదను పాఠమును చదువరులు గ్రహింతురుగాక అనేక మంది భక్తులు వచ్చి వారి సమక్షమున భజనలు చేసిరి స్వామివారు స్నానమునర్చి ఆసనమున కూర్చుండి భక్తులు చేయు భజనను విని ఆనందించుచు తాను మాత్రము గన్ గన్ గణాంతబోతే అనే మంత్రమును జపిస్తూ ఉన్నారు వారు నిరంతరము ఈ మంత్రమునే ఉచ్చరిస్తూ ఉండేవారు అచ్చటి భక్తులు అప్పటి నుండి వారిని గజాననుడని పిలుచుట వాడుకయ్యను మహాత్ములు పరబ్రహ్మ స్వరూపులే కానా పరబ్రహ్మ శబ్దాతీత మగుటిచే మహాత్ములకు నామమే లేదు ఆస్తి భాతి ప్రియం అను లక్షణములు గల బ్రహ్మముతో వారైక్యమునొందిరి కానా వారికి ఉపమానము వారే కానీ లోక వ్యవహారము కొరకు మహాత్ములకు కూడాను భక్తులు నామరూపములను కల్పించుట సహజము గజానను ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించెను దూరముల నుండి వారి దర్శనము కొరకు భక్తులు షేగాం వచ్చిచుండిరి గజానన స్వామి వారచట నివసించుటచే షేగాం ద్వారకయ్యా లేక విఠలేశ్వరుని నివాసమైన పండరీపురమా లేక హరిద్వారమా అని ప్రజలకు తోచెను స్వామివారికి జాతి మతములతో సంబంధం లేదు ఎందుకనగా బ్రహ్మముతో ఐక్యమును పొందిన మహాత్ముని దృష్టిలో జాతి మతములు దేహధర్మములు కల్పితములేనని వాటితో ఆత్మకు ఎట్టి సంబంధము లేదని వారి దృఢ విశ్వాసము మహాత్ముడైన శ్రీ గజానన స్వామివారి మహిమను వర్ణింప ఎవరు సమర్థులు శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం రెండవ అధ్యాయము సంపూర్ణం